కొద్ది రోజుల క్రితం వరకు పంట భూములుగా ఉన్న ప్రాంతాలు వరదల బీభత్సం కారణంగా ప్రస్తుతం చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో వరద నీరు చేరుతూ ఉండటంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత అప్పుల నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తమను ఈ వరదలు పూర్తిగా నష్టాల ఊపిలోకి నెట్టేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత రైతులు ప్రభుత్వ తనని ఆదుకోవాలని ఆత్మహత్యల మినహా గత్యంతరం లేదంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం ఆనందపూర్ లో వరద బీభత్సానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఇదేదో చెరువు గట్టునో లేదా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాంతంలోనో ఉన్నాం అనుకుంటే పొరపాటే. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మనకు కెమెరా పర్సన్ నర్సింగ్ చూస్తున్నటువంటి దృశ్యాల్లో మనం చూడవచ్చు. ప్రధానంగా ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వ్యవసాయ భూములు. ఇవన్నీ ఈ యొక్క మార్గం, రోడ్డు మార్గం ఏదైతే ఉందో ఇది తెలంగాణ నుండి మహారాష్ట్రకు కనెక్టివిటీ ఉన్నటువంటి అంతర్రాష్ట్ర రోడ్డు. ఇది ప్రస్తుతం జైనత్ మండలంలోని ఆనందపూర్ మీదుగా ఇటు మహారాష్ట్రలోని పాటన్ వణి సైడ్ వెళ్ళేటటువంటి యొక్క మార్గం ఇది అంతా కూడా. అయితే పూర్తిగా ఇక్కడ చూస్తే ఇక్కడ రోడ్డు ఉందా అనంటే నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితి. అలాగే అటువైపున కనుసూపు మేరకు, ఇటువైపున కనుసూపు మేరకు కూడా పూర్తిగా నీటితో, వరద నీటితో నిండిపోయినటువంటి జలమయమైనటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా కొద్ది రోజుల క్రితం వరకు విత్తనాలు నాటుకొని చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క పంట భూములన్నీ కూడా ప్రస్తుతం పూర్తిగా వరద నీటి కారణంగా చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అంటే ప్రకృతి విపత్తుకు సంబంధించి ఇదంతా కూడా పూడ్చలేనటువంటి నష్టమే అయినప్పటికీ కూడా గ్రామస్తులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అంటే ఎంత మేర నష్టము, వాళ్ళకి ఏ విధమైనటువంటి దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటుంది అనేటటువంటి పరిస్థితులు మనము వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీది ఏ ఊరు, అసలు ఇక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితి, పంట పొలాలు ఎన్ని ఎకరాలు ఉంటాయి వ్యవసాయం ఇక్కడ? ఇది మాది అరియాలి, బాదర్పూర్ రెండు కలిసి ఉంటాయి సార్. ఇక్కడ 1800 ఎకరాలు ఈ వరదతోటి నష్టం జరిగింది. ఇంతకుముందు కూడా 2006లో కూడా ఇట్లా నష్టం జరిగింది. అప్పుడే ఆ బాగిలే కొలుకుంటున్న మర పదమూళ్ళు వచ్చింది. మరి పదమూళ్ళ ఏదో బాగిలు చెప్పి అట్లా ఇట్లా ఇప్పటిదాకా రైతులు కోలుకొని ఒక లెక్క ఖర్చులంటే మళ్ళా ఈ సంవత్సరం కూడా రైతులు ఒక్కొక్క ఎకరు 30,000 ఎకరు మునాఫా పట్టి 15,000 10,000 ఖర్చు పెట్టింది ఇప్పటిదాకా. ఈ 2 రోజుల గంగ విపరీతమైన నీళ్ళతోటి చేనులన్నీ తబ్బుకపోయినాయి, లొందలు పడ్డాయి, గొంతులు పడ్డాయి. 1800 ఎకరాలు అరియాలి బాదర్పూర్ రెండు కలిసి 1800 ఎకరాలు నష్టం జరిగింది సార్. దీనికి గవర్నమెంట్ ఏమన్నా సాయం చేయగలరని మేము మీతో కోరుతున్నాము. మా అరియాలి అనంతపూర్ గ్రామం నుంచి ఇక్కడ మా ఊరి కింద కరింజ బాగా ఉన్నాయి సార్. ఇక్కడ కరింజ నుంచి బెదోడ దాకా, మణియార్పూర్ దాకా ఇదే పరిస్థితి. కరింజ బెదోడ, కరింజ ఉమ్మిరి ఇక్కడ బాగా నష్టమైంది. దీని కొరకు మరి గవర్నమెంట్ ఏమన్నా మాకు సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము అందరి కోరుతున్నాము. మరి ఇప్పటిదాకా ఏ లీడరు ఎవరు రాలేక రాలే, ఎవరు దూల్లే. ఒక పుల్లయ్య సార్ వచ్చిపోయిండు, ఇప్పటిదాకా చూసిపోయిండు ఆయన. ఈ అమ్మ న్యూజ్లో వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము, మాకు గవర్నమెంట్ ఏమైనా సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. అంటే ఇంతవరకు, అంటే ఇదివరకు ఏ ఏ సంవత్సరంలో ఎంతకాలం కిందట ఇటువంటి వరదలు రావడం జరిగింది? 2006లో వచ్చింది సార్, మేము చూసట్లా 2013లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది సార్. అంటే అప్పుడు అప్పటితో పోలిస్తే ఈ ఏది ఎక్కువగా ఉంది, ఇప్పటిదా అప్పటిదా? ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నది సార్. మేము చూసినట్లయితే అప్పుడు అంటే 2006లో వచ్చింది, 2006 కంటే ఇప్పుడు కూడా అంతే ఉన్నది సార్. 6 వచ్చిందో 2023లో కూడా అంతే వచ్చింది. జైనత్ మండలం అనేటటువంటిది స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్నకు సంబంధించినటువంటి మండలం. ఆనందపూర్ అనేటటువంటిది ఆయన స్వగ్రామం దీపాయిగూడకు పక్కనున్నటువంటి గ్రామం. ఇటువంటి పరిస్థితులలో మీరు ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వంలో భాగమైనటువంటి ఎమ్మెల్యేగా ఆయన నుండి ఏ విధమైనటువంటి సహాయం ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నారు? అతడు ఇప్పుడు రాలే, వస్తాడు సార్. వస్తే మేము చెప్పినాము, మాట్లాడినాం సార్తో, వస్తామన్నాడు. అంటే ఇదివరకు ఇంతకుముందు 2013 2018లో జరిగినప్పుడు ఏ విధమైనటువంటి పరిహారం అందింది? 2006లో అందింది, 2013లో అందింది సార్. ఇప్పుడు 2018లో ఏమైనా పరిహారం అందిందా? అందలేదు. అప్పటి నుంచి స్టాప్ అయిపోయింది.
అంటే ఇప్పుడు ఏ ఏ రకమైనటువంటి పంటలు ఉన్నాయి ఆ పంటల మీదకి వెళ్లి చూసుకుంటే ఎంత నష్టం ఉంటది ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి ఇప్పుడు సోయాబీన్ పత్తి రెండు పంటలు వేసిన సార్ ఒక ఎకరానికి 10 15000 రూపాయలు ఖర్చు పెట్టిన సార్ అంటే మొత్తం లీజ్ కు తీసుకున్న భూములు కావచ్చు విత్తనాలు కావచ్చు అవన్నీ కలిపితే ఒక్కొక్క ఎకరానికి ఎంత నష్టం ఉంటది కౌలు పడితే 30 అంటే 30000 రూపాయలు కౌలు పట్టినాం 10000 రూపాయలు ఖర్చు పెట్టినాం 15000 ఖర్చు పెట్టినాం 30000 సార్ కౌలు పట్టింది మొత్తం ఎకరానికి 30000 కౌలు పట్టింది సార్ దాంతోని ఖర్చు మొత్తం అంటే ఎకరానికి 40000 ఖర్చు అయితే కంపల్సరీ ఎకరానికి ఒక ఎకరానికి అంటే ఇప్పుడు మొత్తం నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది అనేటటువంటిది ఏదైనా నమ్మకం నమ్మకం అయితే ఇప్పుడేమీ ఏం లేదు సార్ మళ్ళానే ఎమ్మెల్యే సార్కు మేము ఫోన్ చేసినాము ఆయన అస్తాడు అస్తాని సూచన ఉన్నది ఆయన అస్తి చూసి మాకు ఏమన్నా సహాయం చేస్తే అక్కడ ముఖ్యమంత్రికి చెప్పేసి మాకు ఏమన్నా సహాయం ఇస్తే మంచిగా అవుతుందని మేమందరం కోరుకుంటున్నాము మా చేతులు అయితే ఏం లేదు సార్ ఆయన వచ్చి కొన్ని చూసి స్పందన చేసి మరి ఇలా అందుకు రైతు బంధు ఏమన్నా రైతు సాయం రుణమాఫీ రుణమాఫీ కూడా వెంటనే చేసి మరి రుణాలకు కూడా వెంటనే రుణమాఫీ చేసి మరి రైతులకు లోన్ ఇవ్వాలని అదొకటి ఇప్పుడు రైతు బంధు కూడా నాలుగు ఎకరాల దాకా పడ్డారు సార్ నాలుగు ఐదు అట్లనే ఉన్నాయి ఐదు వేరే ఐదు ఆరు అక్కడ పడనులు ఇప్పటిదాకా వాళ్ళు ఎందరో మంది బ్యాంకు పోతున్నారు వస్తున్నారు వాపసు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పైసలు పడుతున్నారు ఆశతోటి అప్పులు చేసినారు రైతు బంధు వస్తే రైతు బంధు వస్తున్నారు రాలి ఐదు ఎకరాలు రాలి ఆరు ఎకరాలు రాలి మిగతా అవి రానిలే ఇంకా ఇప్పుడు రుణమాఫీ ఒకటేసారి చేస్తారు అని అనుకుంటే కాలేదు విడతల వారిగా అయింది మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైనా రుణమాఫీ చేస్తారనే నమ్మకం ఉన్నదా ఇప్పుడైతే ఇంత నుసరం అయిందానికి రుణమాఫీ ప్రతి మనిషికి ఒక ఇంట్లో రెండు అకౌంట్లు ఉన్నా కానీ ఒక్కొక్క లక్ష ఇద్దరికి 2 లక్షలు మాఫీ వేసి మరో 2 లక్షలు అప్పిస్తే కొంచెము కోలుకుంటారు అది మేము అభిప్రాయం ఉన్నది సార్ ఆ ఎమ్మెల్యే గారు వచ్చి ఆ లీడర్ ఫైవ్ లీడర్లు వచ్చి మాకు ఒక్కొక్క ఇంట్లో 2 అకౌంట్లు ఉన్నాయి 3 అకౌంట్లు ఉన్నాయి అవి మొత్తానికి మాఫీ వేసి ఒక్కొక్క లక్షని మాఫీ వేసి మిగతా డబ్బులు కట్టుకుంటారు వాళ్ళు రైతులు అది 3 లక్షలు మాఫీ వేసి మరి 2 ఉన్నాయి 3 ఉన్నాయి ఖాతాలు ముగ్గురికి మరి 1 లక్ష మీదకెళ్ళి సహాయం చేస్తే అప్పుడు రైతులు పూనుకుంటారు లేకపోతే మందు తాగి ఏదో బాధలు ఉన్నారు ఏదో ఉరిపెట్టుకొని మందు తాగి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని వెంటనే జల్దీ మమ్మల్ని ఆదుకోవాలని మేము అరియాలి అనంతపూర్ గ్రామ ప్రజల నుంచి అందరి తరపు నుంచి నేను కోరుతున్నాను ఇది అంటే ప్రకృతి విపత్తుకు సంబంధించినటువంటి ఈ యొక్క పూడ్చలేనటువంటి నష్టం ఏదైతే ఉందో వాస్తవంగా రైతన్నలకు ఇది కోలుకోలేని దెబ్బనే అయినప్పటికీ కూడా గతంలో 2-3 సార్లు ఈ విధమైనటువంటి వరదలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటితో పోలిస్తే ఇది చాలా బీభత్సంగా ఉందని చెప్పి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అలాగే పాలకులు దీనిపైన స్పందించి ఏకకాలంలో రైతులకు ఉన్నటువంటి 1 లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేయడంతో పాటుగా మరో 1 లక్ష రూపాయల వ్యవసాయ సహాయం చేయనట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నష్టాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడేటటువంటి అవకాశాలు అంటే పరిస్థితులకు దారితీసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఆవేదన అభిప్రాయం రైతుల నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. జనత్ మండలం ఆనంద్పూర్ గ్రామ శివారు నుండి కెమెరా పర్సన్ నర్సింగ్తో రాజశేఖర్ జోషి అమ్మా న్యూస్.